ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లోని విజయమ్మ నివాసానికి వెళ్లి ఆమెతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయమ్మ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అయితే విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడంపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్లో కొనసాగింది. జేసీ దివాకర్ రెడ్డి వైఎస్ క్యాబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. అనంతరం పలు విభేదాల కారణంగా కాంగ్రెస్ను వీడిన జేసీ బ్రదర్స్ వైఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేసీ బ్రదర్స్ తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2019 ఎన్నికల్లో వీరి ఫ్యామిలీ నుంచి ఎంపీగా బరిలోకి దిగిన పవన్ రెడ్డి, ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన అష్మిత్ రెడ్డి ఇద్దరు ఓటం పాలయ్యారు. అనంతరం వీరిపై జగన్ ప్రభుత్వం పలు కేసులను నమోదు చేసింది. ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. ఈ సమయంలో జగన్ టార్గెట్ గా ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఏపీలో జరిగిన ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అష్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో జేసీ ఫ్యామిలీ మళ్లీ తాడిపత్రి ప్రాంతంలో పవర్ఫుల్ గా మారింది. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మను కలవడం చర్చనీయాంశమైంది. జగన్ ను నిత్యం విమర్శించే జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మను ఎందుకు కలిశారు అంటూ అప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లోని విజయమ్మ నివాసానికి వెళ్లిన జేసీ ఆమెతో సమావేశమయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అరగంట పాటు వీరి సమావేశం జరగ్గా ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని, మామూలుగానే కలిశారని జేసీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.